చెప్పక్కా దీనికి నేను చూసిన కోట్ల ఏం తక్కువ ఇదంతా తన మంచికేగా చని పోయడం సంతోషించక ఇంకా ఏడు ప్లీజ్ నన్న ప్లీజ్ ఏడవటం కాకపోతే జీవితంలో ఇంకేం మిగిలింది నన్ను ప్రేమించిన పాపానికి వాడు పడింది చాలు వాడి కోసం నా మీద అరుస్తున్నావా ఏముందే వాడిలో ఏముందా మీ దగ్గర ఏముంది ప్రేమేగా అది వాడి దగ్గర అంతులేనంత ఉంది నన్ను పంపించే ఇంట్లో అన్ని రిలేషన్స్ ఉండాలి ఏం చెప్పుకోవడానికైనా జనాల్ని వెతుకునే పరిస్థితి రాకూడదు అంటుంటారు కదా గౌతమ్ నాతో ఉంటే నాకు పరిస్థితి రాదు నాన్న ఫ్యామిలీ అంటే నంబర్ ఆఫ్ పర్సన్స్ కాదు నంబర్ ఆఫ్ ఎమోషన్స్ ఆ ఎమోషన్స్ అన్ని చూసే నేను వాణ్ణి ప్రేమించాను అవేవి అతనిలో మీకు కనిపించలేదా నా ప్లేస్ లో ఉండి 2 నిమిషాలు ఆలోచించంటే ఆలోచించి నన్ను వదిలేసాడే అప్పుడు మీ కతంలో ఒక తండ్రి కనిపించలేదా నా కూతురు పెళ్లి ప్రాబ్లం లో ఉంది ను రావాలంటే వచ్చి మీరు ఎంత అవమానించినా ఆ బాధన అంత దిగమింగుకొని నవ్వుతూ తిరిగేడే అప్పుడు మీ కతంలో ఒక మంచి ఫ్రెండ్ కనిపించలేదా నన్ను లేపకలిపోరా తర్వాత అన్ని సర్దుకుంటాయి అంటే నాకు కావాల్సింది సర్దుకుపోయే రిలేషన్స్ కాదు అని నన్ను హాపి ఈ పెళ్లి పెట్ల వరకు తీసుకొచ్చాడే అప్పుడు మీ కతంలో కుటుంబం గురించి ఆలోచించే ఓ పెద్ద మనిషి కనిపించలేదా గుళ్ళో అంతమంది ముందు అతనికి ఏవీ కాని మీరు కొడితే తలదించుకుని నిలబడ్డాడే అప్పుడు మీ కతంలో తండ్రి చేతిలో దెబ్బలు తిన్న కొడుకు కనిపించలేదా సరే ఇవన్నీ మీకు వాడిలో కనిపించలేదు మీరన్నదే కరెక్ట్ ఒక అమ్మాయి సంతోషంగా బతకడానికి పెద్ద కుటుంబం ఒకటే కారణమైతే అమ్మా నీ పెళ్ళైనప్పటి నుంచి నీ బాధ సంతోషం సుఖం దుఃఖం ఇవన్నీ నాన్నతో పంచుకున్నావా లేదా నాతోనో బాబాయ్తోనో పిన్నితోనో అత్తతోనో పంచుకున్నావా ఎంతసేపు మా అక్క సంతోషంగా లేదు మా అక్క సంతోషంగా లేదు అంటుంటావు మీ అక్క సంతోషంగా లేనిది మంచి భర్త దొరక నాన్న పెద్ద కుటుంబం లేక కాదు గుండెల్లో పెట్టి చూసుకునే భర్తుంటే గుళ్ళ దేవుణ్ణి కూడా మర్చిపోతారు నాన్న మా ఆడాళ్ళు పాపం వాడు ఏ అడిగాడు నాన్న నాతో పాటు నా ఫ్యామిలీ కూడా కావాలన్నాడు తప్ప నాన్న అది ఇక్కడ మిస్ అయింది నేను వాడే కాదు నాన్న మనం ఒక మంచి మనిషిని మిస్ అయ్యాం ఆంధ్రప్రదేశ్లో గడపకు అమ్మాయి ఉంది నాన్న అన్నదమ్ములు కోపడతారని అమ్మా నాన్నలు బాధపడతారని ఇష్టం లేని పెళ్లిళ్ళు చేసుకుని నటిస్తూ బతికేస్తున్న వాళ్ళు నేను వారిలా బతికేస్తాను నాన్న గౌతమ్తో అన్నా నీకిష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే అనాథం చేసి చేసుకోమని ఇప్పుడు నిజంగానే నువ్వు నన్ను అనాథం చేసి పెళ్లి చేస్తున్నావు చివరిగా ఒక్క మాట నాన్న ఒక అమ్మాయి శరీరంతో కాపురం చేస్తే సుఖంగా ఉంటుంది మనసుతో కాపురం చేస్తే సంతోషంగా ఉంటుంది మీ కూతురు ఎలా ఉండాలో నువ్వే నిర్ణయించుకో ఏమిట్రా ఆలోచిస్తున్నావు తప్పు చేశానా అక్క పిల్లల్ని ప్రేమించడం తప్పు కాదురా కాని ఆ ప్రేమ వాళ్ళ ప్రేమల్ని ఇష్టాల్ని మింగేసంతగా ఉండడం కరెక్ట్ కాదురా భయమేస్తుందక్క నిన్ను కూడా ఇలాగే నమ్మించాను కానీ ఎన్ని సాధించినా ఎంత సంపాదించినా జీవితంలో ఏదో బాధ అక్కడక్క ఎన్ని కష్టాలు పడుతుందో ఎన్ని బాధలు పడుతుందో అన్న భయం నీకు తెలియదక్క ఎన్ని కష్టాలు పడుతున్నామే అనుకుంటారు ఆడవాళ్ళు కానీ మీరు కష్టాలు పడుతున్న విషయం తెలిసి తట్టుకోవడం
ఏ తమ్ముడికైనా అన్నయ్యకైనా తండ్రికైనా నరకమని నీకు తెలియదక్క. అందుకే వాడు వాడి ప్రేమలో నిజాయితీ ఉన్నా ఒప్పుకోలేకపోయాను. ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటే అంత తొందరగా సింగిల్ బెడ్రూమ్ మారిపోవాలనుకునే రోజులు రావి. అలాంటిది పెళ్ళైన తర్వాత అత్త మామల్ని అమ్మా నాన్నలుగా బావమరదల్ని అన్న తమ్ముళ్ళుగా మరదల్ని చెల్లెళ్ళుగా ఆ అమ్మాయి కుటుంబాన్ని తన కుటుంబంగా చూసుకుంటాం అనుకునేవాళ్ళు ఎంతమంది ఉంటారా? ఇంకేం ఆలోచించకరా పడు బంగారం. ఈ టైంలో బాగుంటుందా అని ఒరే, ఇప్పుడు ఆలోచించాల్సింది టైం గురించి కాదురా, నీ కూతురు జీవితం గురించి. పోరా. నన్ను క్షమించండి బావగారు, నా కూతుర్ని పెళ్లి చేసి పంపించే ఇంట్లో అన్ని రిలేషన్స్ ఉండాలని నేను అనుకున్నాను. కానీ తనని పంపించే ఇంట్లో అవన్నీ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, తను పట్టుకునే చేతిలో అవన్నీ ఉంటే చాలని రుజువు చేశాడు. ఐఎమ్ వెరీ సారీ. వాణ్ణి బాధ పెట్టి వాడికి అన్యాయం చేసి జీవితాంత ఆ బాధని నేను తట్టుకోలేను. ప్లీజ్. నేను కూడా ఈ సంబంధం ఇంతవరకు వచ్చి ఆగిపోయిందంటే తట్టుకోలేను. అందరికి నేనేం చెప్పుకోవాలి? నా కొడుకు ఏం చెప్పాలి? This is last and final call for the passengers traveling to the New York by Emirates Airlines. Flight number 8101. Please proceed to boarding. New York. మరి అక్కడ జాయింట్ ఫ్యామిలీస్ అవి ఉండవు కదా? ఎలా రే, రెండు నిమిషాలు నా ప్లేస్లో ఉండి ఆలోచించరా అంటే ఆలోచించి నా కూతుర్ని వదిలేసి వెళ్ళిపోయావు. నువ్వు వచ్చేసిన తర్వాత నీ ప్లేస్లో ఉండి ఆలోచించడం మొదలుపెట్టాను. రెండు సెకండ్లు కూడా ఉండలేకపోయాను రా, అంత భయంకరంగా ఉంది. ఎలా తట్టుకున్నావురా? ఆశపడ్డాను, నిరాశపడ్డాను. అంతలోనే సర్దుకుపోవడం చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది సార్. ఈ రోజు నుంచి నీకు అవసరం లేదు. వైషు నీదే, ఈ ఫ్యామిలీ కూడా నీదే. మరి వైషు పెళ్ళి ఆగిపోయింది. అవును, ఆగిపోయింది. ఈ రోజుల్లో ప్రేమించిన అమ్మాయికి వేరే పెళ్లి అవుతుందంటే మా దగ్గర ఎస్ఎంఎస్లు ఉన్నాయి, లవ్ లెటర్స్ ఉన్నాయి, మా ఇద్దరి రొమాన్స్ వీడియోస్ ఉన్నాయని బ్లాక్మెయిల్ చేసే కుర్రాళ్ళని చూశాను. వారం రోజుల్లో చూశాను. కనీసం నీ కంటి చూపుల్లో కూడా తేడా లేదు. నీలాంటి సిన్సియర్ కుర్రాడికి అన్యాయం జరగకూడదు. యు ఆర్ ద రైట్ పర్సన్ టు వైషు అండ్ హర్ ఫ్యామిలీ. ఆఫ్ కోర్స్ యు ఆర్ రైట్ పర్సన్ టు ఎనీ ఫ్యామిలీ. వస్తాను బావగారు. నమస్తే. ఆల్ ద బెస్ట్ బాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ బాస్. రా, ఇప్పుడు వైషుని కన్విన్స్ చేయాలి. నీ మీద నా మీద చాలా కోపంగా ఉంది. ఏదో రకంగా మీరే కన్విన్స్ చేయండి. నన్ను చేయలే.